మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, రెండు నెలలు ఓపిక పట్టండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబే కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు, మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడని జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కారు గుర్తొస్తుంది. జగన్ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు జగన్. ఏం తప్పు చేయని, మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 100,00,000,000 ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడని కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే, కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించాను. ఇవన్న ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయాలా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు, నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు, ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు. నేను జగన్ అడుగుతున్నా, మీ సొంత అమ్మ చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి? ఎన్నికల ముందల అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటకు ఎంటేశాడు.